స్మాల్ బడ్జెట్ ప్రొడ్యూసర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు, లైక్ వాళ్ళకి థియేటర్స్ దొరకక అవన్నీ. మీరు కూడా ఒక ప్రొడ్యూసర్స్ కరా, మీ మీ ఒపీనియన్ ఏంటి దీనికి? అంటే యాక్చువల్ అండి, ప్రాబ్లం రావడానికి ఎవరిని ఒక్కరిని కామెంట్ చేయలేము. ఓకే, సో ఇప్పుడు నేనున్నాను, మాది నైజాం సర్కిట్లో ఇస్ అ మేజర్ బిజినెస్. సో మాకు ఎవ్రీ ఇయర్ ఒక, నేను ప్రొడ్యూసర్గా అవ్వకముందు కూడా ఒక 4 ఫిలిమ్స్ మినిమం మేము బై చేసేవాళ్ళం. బై చేసినప్పుడు మా సినిమాని సరైన థియేటర్లో ప్రమోట్ చేసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ సిటీ తీసుకుంటే దేవి 70 mm, సుదర్శన్ 35 mm, ఇలాంటివి మా కంట్రోల్లో ఉన్నాయి. ఎందుకంటే మా సినిమాని సరిగ్గా ప్రమోట్ చేయాలి అని ఉద్దేశంతో గుడ్ థియేటర్స్ అనేటివి కొన్ని మేము సెలెక్ట్ చేసి తీసుకున్నాం. అలాగే అంతకుముందు నుంచే ఏషియన్ ఫిలిమ్స్ అండ్ సురేష్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు సెట్లో మాకంటే ముందు, చాలా ముందు, 80% సెటప్ థియేటర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎప్పుడైతే థియేటర్స్ గ్రాసెస్ పెరిగాయో చిన్న సినిమాకి సరిపోవట్లేదు, నంబర్ వన్. నంబర్ టూ, చిన్న సినిమాకి ఇవాళ ఆడియన్ ముందుకు రావట్లేదు. బిగ్ బడ్జెట్ మూవీ చూడాలి, నాట్ బిగ్ బడ్జెట్, దాంట్లో ఏదో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు థియేటర్కి ఒక 50 rupees స్పెండ్ చేయడానికి ఆడియన్ రావాలంటే సంథింగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. అలా చేయడానికి చాలా మంది వెనకబడి ఉన్నారు. బేసిక్, ఇప్పుడు వినాయకుడు అనే సినిమా ఉంది, ఎవరున్నారు దాంట్లో? వెరీ గుడ్ ఓపెనింగ్. దానికి ఒక డైరెక్టర్ న్యూ, ప్రొడ్యూసర్ న్యూ, స్టార్ కాస్ట్ న్యూ. అంటే దాంట్లో వాళ్ళు చేసిన ప్రమోషన్లో చిన్న క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. దానివల్ల ఆడియన్స్ థియేటర్కి వచ్చారు. మంచి సినిమా అయింది, చిన్న సినిమా అయినా మంచి సినిమా అయింది. ఇవాళ ఆకాశం అంతలో ఎవరు స్టార్స్ ఉన్నారు? ప్రకాష్ రాజు, త్రిష అంటే ఎవరు రారు, నో స్టార్. అంటే ఒక దిల్ రాజు సంస్థ నుంచి వస్తుంది, దానికి నేను ఇచ్చిన ప్రమోషన్, అంటే ఒక స్మాల్ ఫిలిం, బట్ మీకు మీరు సాటిస్ఫై అవుతారని మేము ఒక ప్రమోషన్ కాన్సెప్ట్ తో తీసుకున్నాం. ఇప్పుడు ఆడియన్స్ వచ్చేసి ఫుల్ చేశారు. మనం తీసే సినిమాని ప్రేక్షకులు థియేటర్కి వచ్చేలాగా మనం చేస్తే చిన్నదైనా పెద్దదైనా మంచి సినిమా అయితే ఆడుద్ది. అది వదిలేసి వాళ్ళ క్యాలిక్యులేషన్, సాటిలైట్ల గురించి సినిమాలు తీసి మా సినిమాకి డబ్బు రావట్లేదు, డబ్బు రావట్లేదు అంటే రాదు. మంచి సినిమా తీస్తే వస్తుంది ఆడియన్స్కి తగ్గట్టుగా. సేమ్ టైం థియేటర్ రెంటల్స్ అవి ప్రాబ్లం ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్ తగ్గేయడానికి కౌన్సిల్ కూర్చొని పర్సంటేజ్ విధానం అన్నారు. ఆ పర్సంటేజ్ విధానం తెస్తే డెఫినెట్గా ఎంతో కొంత రెవెన్యూ అనేది షేరింగ్ అవుతుంది. సో దాని మీద వర్కౌట్ చేస్తున్నారు, అది వస్తే ఇట్స్ గుడ్.